టీమ్కి నేను మార్నింగ్ షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంచెం నేర్చుకుంటానా, బికాస్ మనం మేము జోలికి పోం, ఆమె అమెరికా పోతుంది, సో బీటెక్ తర్వాత ఇట్లనే ఉంటుంది లైఫ్. Growing up, parents got me a guitar. Said you could do anything, kid, you could go far. You could be the president, fireman, race cars. The sky's the limit, kid, so shoot for the stars. So I strum that guitar every day. Found the passion for music, never went away. I joined a couple bands and played a few shows. Tried to impress the girl in the front row. But soon enough, everything starts to change. As you grow up, nobody... What's up, guys? Welcome back to my channel. What's up? So guys, I'm back with another video. సో అది యాక్చువల్గా అడావిడికి వచ్చినాం జిమ్కి, నేను మార్నింగే షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే సో ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉన్నది, సో చూపిస్తాం మీకు ముందు. సో మనతో ఉన్నాడు బాబా, బాబా బోల్తే. సో మన వర్కౌట్ వీడియోస్ అన్ని బాబానే షూట్ చేస్తాడు. సో ఈరోజు వచ్చేసి లెగ్స్ వర్కౌట్, లెగ్స్ అండ్ బైసిప్. సో యాక్చువల్గా సీన్ ఏమైందంటే స్క్వాడ్స్ కొట్టినా, సో అక్కడికి మొత్తం డన్ అయిపోయినా. సో ఏంటంటే మనకి సర్జరీ అయిన దగ్గర ఎలాంటి వెయిట్ పడకుండా సో ఎక్కువ ఐసోలేషన్ వర్కౌట్సే చేస్తాను. సో కాంపౌండ్స్ ఎక్కువ వేస్తే నేను, సో నేను ఏంటంటే నా వర్కౌట్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఐజ్ వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి పోతున్నాం. సో యాక్చువల్గా సీన్ ఏమైందంటే ప్యాడ్ వర్క్ ఈరోజు ఫస్ట్ టైం అన్నట్టు. సో కొంచెం నేర్చుకుంటాను కార్డియో, క్యూకే, వాకింగ్, రన్నింగ్లు ఎందుకే అని కొంచెం ఇవన్నీ నేర్చుకుంటే ఇట్లా షాడో ఫైట్ అనేది వేసుకోవచ్చు, మంచి క్యాలరీస్ బర్న్ అవుతాయి అని స్టార్ట్ చేసిన. సో అందుకే ప్యాడ్ వర్క్ సరిగ్గా రాలేదు ఫస్ట్ రోజే. సో ముందు వీడియోస్లో బ్రో, సో ముందు వీడియోస్లో ఇంకా మంచి ప్యాడ్ వర్క్ నేర్పిస్తాడు బాబా. బాబా ఆల్రెడీ బాక్సరే, ఆల్రెడీ నేర్చుకున్నాడు బచ్చపండ్లో, ఇవన్నీ చేసాడు అందుకే ఇవన్నీ ఈ గ్లౌజులు ప్యాడ్లు అన్నీ బాబాయ్. ఇంటికి పోదాం, సో చాలా లేట్ అయింది, 10 అవుతుంది ఇప్పుడు ఇంటికి పోవాలి. సో లెట్స్ గో. ఓకే, సో గాయ్స్ బ్యాక్ టు ద హోమ్, ఇంటికి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే ప్యాడ్ వర్క్ అస్సలు మంచిగా జరగలే, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ డే. అండ్ ఇంతకుముందు ఎప్పుడు బాక్సింగ్ చేయలేదు, జస్ట్ నేను షాడో ఫైట్ యూట్యూబ్లో మైక్ టెస్ట్ వాళ్ళని చూసి నేర్చుకున్నా కొన్ని హుక్స్ అవన్నీ. అందుకే అవన్నీ పర్ఫెక్ట్గా కొడతా, కాకపోతే ప్యాడింగ్లో ఏమవుతుందంటే టార్గెట్ ఉంటుంది. సో బరాబర్ టార్గెట్లోనే కొట్టాలి, నాది ఇటు సైడ్కి పోతుంది, అటు సైడ్కి తగులుతుంది, సో ఏమింగ్ సరిగ్గా లేదు నాది. సో వాటి మీద వర్క్ చేయాలి, ఇంకా చేద్దాం మనం మెల్లమెల్లగా. కాకపోతే ఎప్పటి నుంచి జిమ్లో చేయను, బాబా వాళ్ళ ఇంటి దగ్గర అయినా లేదా నా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తా. సో ఎందుకంటే అంతా కొంచెం కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం అనే కొంచెం ఫోకస్ పెరగనికి. సో అంతేగాని సెల్ఫ్ డిఫెన్స్లు అవి కూడా కాదు, బికాజ్ మనం మేము జోలికి పోం. సో మన జోలికి ఎవడు వచ్చేటట్టు అంతవరకు కూడా చూసుకోం. సో అన్నమాట, సో మనమైతే ఇప్పుడు మన లంచ్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో యాక్చువల్లీ మార్నింగ్ పోయినా, మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా కాదు, 10 o'clock నేను ఇంటికి వచ్చిన. సో 11-12 తిని పడుకొని లేచే వరకు ఈ టైం అయింది. సో కొంచెం ఆయిలింగ్ కూడా చేసేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసిందంటే కొంచెం బయటికి పోయేది ఉన్నది, సో బాబాతోనే. సో బయటికి పోయి అక్కడ కూడా షూట్ చేస్తా, కాకపోతే ఈరోజు చీట్ చేద్దాం అనుకుంటాను, ఏమైనా మంచిగా ఏమైనా తిందాం బయట, చాలా రోజులైంది. సో అట్లా అని గాయస్ ఫైనల్లీ ఏదో వచ్చినాం బాబాని గర్భానికి. సో సీన్ ఏంటంటే మా అప్పుడే కలిసేది, కాకపోతే కొంచెం తమ్ముడు బండి పట్టుకుపోయాడు అంతే, అందుకే ఆగిన. అండ్ ఇంకా కొంచెం వర్క్ ఉండే, హౌస్ హోల్డ్ వర్క్. సో ఇప్పుడు ఇంట్లో ఉంటాను కాబట్టి అన్నీ ఇంట్లో పనులు చేయాల్సి వస్తుంది, సో అదన్నమాట. సో ఇప్పుడైతే బయటికి వచ్చినాం, గప్చుపులు తిన్నాం, చీట్ అదే చీట్ చేస్తా అని చెప్పినా కదా. బాబా వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఏంటంటే తిరిగినాం, కాకపోతే రెండు బండ్లు ఉండేసరికి షూట్ చేయలేకపోయినాం. సో ఇంతకుముందే బాక్సింగ్ అంటే పంచ్లు కాదు, పవర్ ఉండాలి అన్నాడు. సో తీయాలి నా పవర్ కూడా, ఆల్మోస్ట్ 5 years అయింది నేను అసలు వైలెన్స్ దగ్గర ఇవ్వక. చెప్పు బ్రో, ఏం చేయాలి బాక్సింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి బ్రో బాక్సింగ్, తర్వాత చిన్న
అలా బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి స్టామినా ఉన్న పవర్ మెయిన్ బ్రో. అవి రెండు లేకుంటే ఫేరాను బ్రో, నేర్చుకోను కూడా అంతే. వీటి నేర్చుకుని అటు వైపు సీరియట్ అవుతా అంటే ఫేరనుకో. ది నెక్స్ట్ డే బయటకి అయితే వచ్చినాం మనం. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే, మన ఫ్రెండ్ సిరి పటేల్ మీ అందరు తెలుసు, నా లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు మీరు. సో ఆమె అమెరికా పోతుంది. సో ఈరోజు కొంచెం అట్లా సెండ్ ఆఫ్ పార్టీ లెక్క దాని గ్యాదర్ అయినాం. చూడండి బ్రో, హాయ్ ఎప్పుడు బ్రో చిన్నాను అట్లా. సో ఇక ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందని చెప్పలేదు. సిరి పటేల్ చూసే ఉంటారు మీరు అంతా. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పక్కా అనుసరి. సో షీ నేమ్ ఈస్ ఏంటి చెప్పు, నీ గురించి చెప్పు. రాక్ స్టార్. ఐఎమ్ ఏ రాక్ స్టార్. రాక్ స్టార్ అండ్ ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. సో త్వరలో కొలాబ్ చేస్తాం ఈమెతో. ఇంకొక ఆమె ఉండే డిస్టర్బెన్స్, ఆమెను తీసేసి అప్పటి నుంచి వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో ఆమె పేరు సిరి పటేల్. ఒక్కసారి చూసి ఇప్పుడు మా రియాక్షన్. సో గాయ్స్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినా నేను. ఇంటికి వచ్చి డిన్నర్ చేసి మీ ముందుకు వచ్చిన నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది, టైం పాస్ అయితే నేను వచ్చిన గ్రౌండ్కి. సో చూసిల్లు కదా ఈరోజు ఈ వీడియోలో బాక్సింగ్ గురించి చూసిల్లు, ఫ్రెండ్స్ చిన్న గెట్ టుగెదర్ ఉండే అది కూడా చూసేసిల్లు. సో బీటెక్ తర్వాత ఇట్లనే ఉంటుంది లైఫ్, అందరు ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక మణికంట కాడంటే ఇక నామరూపం లేకుండా వెళ్ళిపోయాడు వాడు. వాళ్ళది ఎలాంటి అంత కాంటాక్ట్లో లేడు, మాట్లాడిన ఒక 5 మినిట్స్ అట్లా మాట్లాడతాం అంతే, దానికంటే ఎక్కువ పెద్ద అది ఉండలేదు కాన్వర్సేషన్. సో ఇప్పుడు సిరి పటేల్ కూడా పోతుంది. వీళ్ళిద్దరనే కాదు, చాలామంది ఇంకా చెప్పకుండా వెళ్ళు, మనం క్లోజ్ అనుకున్న వాళ్ళు కాకపోతే ఇక ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో యాక్చువల్గా నేను డిప్లొమాలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పుండే, ఇట్లనే మోటివేషన్ క్లాసులు ఇస్తారు కదా ఎప్పుడు ఒకసారి, లైఫ్ అంటే అది ఇది అని. దాంట్లో ఒక పాయింట్ చెప్పుండే, బీటెక్ తర్వాత లైఫ్ అసలు ఎట్లా పోతుంది ఏంటిది, అసలు తెలియకుండా టైం గడిచిపోతూ ఉంటుంది. జస్ట్ ఇట్లా ఆ జనంలో నించుంటే ఇట్లా ఎవరో తోసుకుంటా పోయినట్టు పోతూ ఉంటావు. సో నువ్వు ఎడిపోతున్నావు ఏమవుతున్నావు నీకు ఏం అర్థం కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బీటెక్ తర్వాత ఎగ్జాక్ట్లీ అట్లనే ఉన్నది. సార్ కరెక్టే చెప్పిండు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్యాడ్ ఫేజ్ నాట్ బ్యాడ్ లైఫ్ రైట్. సో అదన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే, ఛానల్ ఎంత అయిపోయింది అనుకుంటున్నాను నేను వ్లాగ్ ఇప్పటికే. సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియో లైక్లు షేర్లు కమెంట్లు చేయండి. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. లెట్స్ గో.